ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు ప్రపంచవ్యాప్తంగా 2 గంటల నుంచి నిలిచిపోయాయి. కేవలం వాట్సాప్ మాత్రమే కాకుండా సోషల్ మీడియా యాప్స్ అయినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్స్ కూడా క్రాష్ అయిపోయాయి. చాలా కొన్ని గంటల నుంచి ఈ అంతరాయం అనేది ఏర్పడింది అన్నమాట. వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ వీటి సర్వర్లు డౌన్ అవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. టెక్నికల్ ఫాల్ట్ కారణంగా ఈ సర్వీసులు నిలిచిపోయినట్టు మనకు తెలుస్తుంది. గతంలో కూడా కొన్నిసార్లు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. కానీ మూడింటి సేవలు ఎప్పుడూ ఒకేసారి నిలిచిపోలేదు. ఒకేసారి నిలిచిపోయినా సరే ఇంతసేపు స్తంభించడం అనేది హాట్ టాపిక్గా మారింది. ఇది సైబర్ అటాక్ కూడా అయ్యి ఉండవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. చైనా హ్యాకర్లు ఈ చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా ఫేస్బుక్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సర్వర్లు బ్లాక్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా వీటి సేవలు నిలిచిపోయాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో నెటిజన్లు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు. ఈ మూడు యాప్స్ సరిగ్గా పనిచేయట్లేదని, అదే సమయంలో ట్విట్టర్ మాత్రం సూపర్గా పనిచేస్తుందని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మన దేశంలో 41 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్లు ఉండగా వాట్సాప్ను ఏకంగా 53 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ యూజర్లు కూడా 21 కోట్ల మంది వరకు ఉన్నారు. ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో ఫేస్బుక్ సంస్థకు భారీగా నష్టం వచ్చినట్టు తెలుస్తుంది. కేవలం కొన్ని నిమిషాల పాటు సేవలు అందుబాటులో లేకపోతేనే మార్కెట్లు క్రాష్ అవుతాయి. కానీ దాదాపు 2 గంటల నుంచి ఇప్పుడు ఫేస్బుక్ బ్లాక్ అయింది. దీంతో ఫేస్బుక్ షేర్ల విలువ ఒకేసారి 6% తగ్గినట్టు తెలుస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఈ మూడింటి సేవల్ని పునరుద్ధరించేందుకు ఆ కంపెనీలకు చెందిన టెక్కీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవి సాంకేతిక లోపంతో నిలిచిపోయా లేకపోతే వీటి వెనక ఆ హ్యాకర్లు ఉన్నారో తెలియదు, కానీ వీటికి సంబంధించిన నష్టం మాత్రం ఫేస్బుక్కి కొంచెం గట్టిగానే తగిలింది. ఈ సాంకేతిక సమస్యపై వాట్సాప్ కూడా ట్విట్టర్ ద్వారానే స్పందించింది. యూజర్లకు గత కొన్ని నిమిషాల నుంచి సమస్య తలెత్తుందని తెలుసు. అయితే త్వరలోనే సమస్యలు పరిష్కరించి సేవలు పునరుద్ధరిస్తామని వాట్సాప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సేవలు నిలిచిపోయినందుకు చింతిస్తున్నామంటూ ఫేస్బుక్ సైతం స్పందించింది. త్వరగా ఫేస్బుక్ సేవలను తిరిగి అందుబాటులోకి తెస్తామని ట్వీట్ ద్వారా పేర్కొంది. అయితే ఇంతవరకు ఈ సేవలు అనేవి తిరిగి రాలేదు. ఎంతసేపట్లో వస్తాయో కూడా తెలియదు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఈ మూడు ఆగిపోవడం అనేది నిజంగా టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు పుట్టించే అంశమే. కాకపోతే దీన్ని సాధారణ యూజర్ కోణంలో చూస్తే ఎలా ఉంటుందంటే, యూజర్ల భయాలు ఎలా ఉన్నాయంటే, ముఖ్యంగా వాట్సాప్ని ప్రముఖంగా ఫోటోలు పంపించుకోవడానికి వాటికి యూజ్ చేస్తుంటారు. అలాగే అందులో మనకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా అందులో పంపించుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు అవన్నీ లీక్ అయ్యాయా, ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ అయినా, దీంతోపాటు డేటా లీక్ కూడా ఉందా అనే అంశాల మీద నెటిజన్లు చాలా భయపడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మన దేశ కాలమానం ప్రకారం 9 గంటల తర్వాత ఈ సేవలన్నీ బ్లాక్ అయ్యాయి. అంటే అమెరికాలో అది సరిగ్గా స్టాక్ మార్కెట్లో ఓపెన్ అయ్యే సమయం అన్నమాట. దీని వెనక కుట్రకోణం ఏదైనా ఉందా? ప్రత్యర్థి కంపెనీలు ఏమైనా సైబర్ దాడికి పాల్పడ్డాయా, లేకపోతే హ్యాకర్లు ఎవరన్నా వీటిని అనుకున్నారా అనే సంగతి తెలియలేదు. అయితే 2 గంటలు అయినా సరే ఈ సేవలు అనేవి తిరిగి స్టార్ట్ అవ్వకపోవడమే ఇక్కడ ఎక్కువ మంది చర్చించుకుంటున్న అంశం. ఎందుకంటే ఎప్పుడు ఎంతసేపు అనేది అవుటేజ్ లేదు. కాబట్టి ఫేస్బుక్ తొందరగా స్పందించి దీన్ని తిరిగి తీసుకొచ్చి దీని వెనక ఎవరున్నారో బయటపెట్టాల్సిన అవసరం ఉంది.